కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం కరడివారిపల్లి గ్రామానికి చెందిన బి మధుసూదన్ రెడ్డి తన ఇంటి పన్ను చెల్లించడానికి డిమాండ్ నోటీసులు పంచాయతీ వారు ఇవ్వకపోవడం, చనిపోయిన వ్యక్తిపై డిమాండ్ క్రాఫ్ట్ కానీ ఇంటి పన్ను కానీ ఎలా ఇస్తారని బాధితులు బి మధుసూదన్ రెడ్డి తెలియజేస్తున్నారు. పై అధికారులు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానని తెలిపారు. నాది చిత్తూరు జిల్లాలోని బంగారుపల్లి మండలం కరడివారిపల్లి గ్రామం. నాది ఇంటి నెంబర్ 1-05 కరడివారిపల్లిలో. మేము పుట్టి పెరిగిన 55 సంవత్సరాలుగా ఉంటున్నాము. మా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను డిమాండ్ నోటీస్ కానీ రసీదు కానీ గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు మాకు. మా ఇంటిది సంబంధించింది రసీదు వచ్చి భాస్కర్ రెడ్డి పేరు తీసుకున్నారు. ఆయన మా బ్రదర్ అయినా కానీ ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అవుతాను. ఇంకా ఆయన పేరు మీద రసీదుని ఇస్తూ ఉన్నారు. స్పందనలో సుమారుగా 9 సార్లు నేను అప్లై చేశాను. ఇంతవరకు వాళ్ళు దాన్ని సాల్వ్ చేయలేదు. పైగా డూప్లికేట్ ఫోటోలు పెట్టి సాల్వ్ చేసినట్టుగా దాన్ని క్లోజ్ చేస్తున్నారు స్పందన రిపోర్ట్ని. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించడం లేదు. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది పై అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పవలసింది బ్రదర్ భాస్కర్ రెడ్డి, ఆయన చనిపోయి 7 సంవత్సరాల పైన అవుతుంది. ఆయన పేరు మీదనే వాళ్ళు ఇంటి పన్ను రసీదు డిమాండ్ నోటీస్ ఇస్తున్నారు. మా పేరెంట్స్ కూడా అంతకుముందే చనిపోయినారు. ఆ ఇంట్లో ఉండేది మా పేరెంట్స్ ఉన్నారు. మా పేరెంట్స్తో పాటు నేను ఉన్నాను. మా బ్రదరు యాక్చువల్గా బంగారుపాలెంలో రెంటెడ్ రూమ్లో ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు, అక్కడ స్థిరంగా ఉండేది లేదు. ఆయన చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ ఆ ఇంటి నెంబరుతో ఇచ్చినారు. ఇప్పుడు ఆయన పేరు మీదనే రసీదులు, ఇంటి పన్ను రసీదులు అన్నీ ఇస్తున్నారు. మేము స్పందనలో 3 సంవత్సరాలుగా కంప్లైంట్ చేస్తున్నా కానీ దాన్ని మార్చడం లేదు. డిమాండ్ రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు మీదనే మేము రసీదు ఇవ్వాలని పదే పదే రిప్లై చేస్తున్నారు. కానీ చనిపోయిన వ్యక్తి పేరు మీద రసీదు ఇవ్వడం తప్పని మేము చెప్పినా కానీ వినిపించుకోవడం లేదు. స్పందనలో మేము ఇచ్చిన కంప్లైంట్ అన్ని వాళ్ళు డూప్లికేట్ ఫోటోలు పెట్టి క్లోజ్ చేసేస్తున్నారు. మాతో నాతో సంప్రదించుకున్నాను కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలి. దీన్ని ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది